నమస్కారం ఈ న్యూస్ కి స్వాగతం నా పేరు రేష్మ చీరాల రూరల్ ఇపురుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 14 మందిలో 9 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు ఈ కేసులో 20 పరారీలో పాత కేసులు అరెస్ట్ మరో 3 జైల్లో ఉన్నారన్నారు పట్టుబడిన 23.5 కేజీల గంజాయి విలువ రూపాయలు 235,000 ఉంటుందన్నారు నైన్ మెంబర్స్ను ఈ గాంజా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది ఈ గాంజా కేసులో 9 మెంబర్స్ నుంచి 23.5 గాంజా 23.5 కేజీస్ గాంజా దాని విలువ 2,35,000 రూపీస్ దాన్ని స్వాధీనపరుచుకొని 9 మెంబర్స్ను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది ఈ కేసులో నాకు వచ్చిన నమ్మకమైన సమాచారం మేరకు 3 ఒక చోట గంజాయి తీసుకొని వస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ వెళ్ళి చెక్ చేస్తే ఆ 3 నుంచి ఒకరు పడిపోయాడు ఇద్దరిని అక్కడ స్పాట్ మీద అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర 21 కేజీస్ గంజా సీజ్ చేసి వాళ్ళ వద్ద నుంచి ఇంకా వాళ్ళని ఇంటర్రోగేట్ చేస్తే వాళ్ళు కొంతమంది కన్స్యూమర్స్కి కొంతమంది తాగే వాళ్ళకి అమ్మడం జరిగింది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తే 7 మెంబర్స్ కన్స్యూమర్స్ని అక్కడ వాళ్ళ దగ్గర నుంచి 2.5 కేజీ గాంజా సీజ్ చేయడం జరిగింది సో మొత్తం 23.5 కేజీ గాంజా ఈ కేసులో సీజ్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎవరెవరికి ఇస్తారని కూడా డీటెయిల్గా ఇంటర్రోగేట్ చేయడం జరిగింది సో ఈ కేసులో వాళ్ళు భోగిరి ప్రదీప్ అండ్ పూజారి ప్రేమ్చంద్ మాత్ర శ్రవణ్ కుమార్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు గాంజా తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు 21 కేజీ గాంజా ఫర్దర్ అమ్మేదానికి వెళ్తున్నారు మన దగ్గర మనం 3 పైడ్లర్స్ ఎవరైతే మనం ఇన్ఫర్మేషన్ మేరకు వెళ్ళాము అక్కడ మనకి మాదిగాని జీవన్ కుమార్ ఒకడు దోనెపూడి విజయ్ కుమార్ ఇద్దరిని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొకరు సునీల్ అనే అతను చీరాల సంబంధించిన సునీల్ అనే అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది అతను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాను ఈ సునీల్ అనే అతను చిత్తూరు తిమోటి దగ్గర నుంచి గాంజా తీసుకొని వీళ్ళకి ఇవ్వడం జరిగింది సో దీంట్లో ఈ కేసులో ఈరోజు 9 మెంబర్స్ని అరెస్ట్ చేసి 23.5 కేజీస్ గాంజా 235,000 దానికి విలువ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఫర్దర్ ఈ భోగిరి ప్రదీప్ పూజారి ప్రేమ్చంద్ మాత్ర శ్రవణ్ కుమార్ సునీల్ అండ్ చిత్తూరు తిమోటి వీళ్ళు 4 ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది సో ఈ మంచి డిటెక్షన్ చేసిన చిరాల రూరల్ సిఐ అధ్వర్యం ఎస్ఐ గురుపాలెం అండ్ టీమ్ వాళ్ళందరికీ ఈ సర్టిఫికేట్స్ ఇచ్చి ఈరోజు అభినందించడం జరుగుతుంది